నా పేరు రేడియో మావయ్య. నువ్వు ఉంటున్న కాలనీలోనే నేను ఉంటున్నాను. నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి, అలా వస్తావా? లోకంలో మొత్తం ముగ్గురు నాన్నలు ఉంటారు. ఒకటి పెదనాన్న, రెండు చిన్నాన్న, మూడోది కన్ననాన్న. అందులో నువ్వు నన్ను ఏ నాన్నగా భావించినా సరే, ఇప్పుడు వస్తావా? టీవీలో రామాయణం చూసావు కదా, ఆ దేవత అయిన సీత కూడా అశోకవనంలో ఒక దారాసింగ్ కావాల్సి వచ్చాడు. దారాసింగ్ అమ్మా, ఆంజనేయుడు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వే ఆ సీతమ్మ అనుకో, ఈ పాలభూతే అశోకవనం అనుకో, నేనే ఆ దారాసింగ్ని అనుకో. దారాసింగ్ అమ్మా, ఆంజనేయుడు, నీ కష్టాలన్నీ చెప్పమ్మా, మిగతాది నేను చూసుకుంటా. ఆ కంట్లోంచి కన్నీరు ఒలుగుతుందమ్మా, చెప్పమ్మా, చెప్పు. నాకు పెళ్ళైన రెండో రోజు నుంచి జరిగిందంతా చెప్తాను. చూడమ్మా, హనీమూన్ అనేది భార్యాభర్తల జీవితంలో ఒకేసారి వస్తుంది. దాన్ని ఆపేంత దుర్మార్గురాలు కాదు నీ అత్త. అందుకే నువ్వు హనీమూన్ వెళ్ళటానికే అనుమతిస్తున్నాను. కానీ ఇంకా మీ నాన్న నాకు కట్నం డబ్బు, నగలు ఇవ్వాలి. అవి నా చేతిలోకి వచ్చేంత వరకు నేను నిన్ను ఈ ఇంటి కోడలుగా స్వీకరించను లేను. ఈ ఇంటి వారసుణ్ణి నీ కడుపులో మోయటానికి అనుమతించను లేను. ఇప్పుడు నా చేతికి రావాల్సింది నాకు రాకపోతే నేను నీ పీడ వదులుచుకోవాలి కదా. అప్పుడు నీ కడుపులో ఒక బిడ్డ ఉంటే నేను నీ పీడ వదులుచుకోనా, లేక ఆ పిండం పీడ వదులుచుకోనా? ఈవేళ రేపు బోలెడు పద్ధతులున్నాయి. నువ్వు తెలివైన దానివి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. రేపు నువ్వు పుల్ల పుల్లటివి ఏదైనా వెతుక్కుంటూ మామిడి చెట్టో చింత చెట్టో అని పరిగెడితే ఆ తరువాత నువ్వు ఆ చెట్లకే వేలాడాల్సి ఉంటుందమ్మా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీ మొగుడికి తలగడ మీద మంత్రోపదేశం చేయాలనుకుంటున్నావా? నా కొడుకుది ఊర్లు తిరిగే ఉద్యోగం. అంచేత నెలకు 10 రోజులే నువ్వు వాడితో ఉంటావు. మిగిలిన 20 రోజులు నువ్వు నాతోనే కాలక్షేపం చేయాలి. ఇదంతా మనసులో ఉంచుకొని సంతోషంగా హనుమూన్కి వెళ్ళరా. నీ అబ్బ నాకు చేరవలసిన కట్నం డబ్బు నగలు ఎగనామం పెట్టేశాడు. కానీ నువ్వు కట్టుకోవడానికి తాళిబొట్టు, కుంభం మెక్కడానికి వెండి కంచం, కొలకడానికి పందిరి మంచం, ఇవన్నీ చక్కగా అమర్చి పంపాడు. ఏ రోజు నా కట్నం డబ్బు నా చేతికి వస్తుందో ఆ రోజే నువ్వు ఈ వెండి కంచంలో మెక్కేది. ఇదేనా కాపురం కడ తెరిచే లక్షణం? సంసారి స్త్రీ బీరువా సర్దుకునే పద్ధతేనా ఇది? నీళ్ళోసుకుని ఎన్ని రోజులైంది? ₹45 రోజులైంది. పిచ్చిదానా, వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండకూడదు. ఇలాగే నా కాల్చుకోవటం అలసటగా ఉండుంటుంది. పడుకో. గుడ్ నైట్.
ఆడదాని కష్టం వచ్చినప్పుడే భర్త ఆదరణ కావాల్సి వచ్చేది. ఇవాళ మిమ్మల్ని నేను నిద్రపోనివ్వను ప్లీజ్. ఇంకా కొంతకాలం మనం ఇలాగే ఆనందంగా ఉంటామండి. మనకిప్పుడు పిల్లలు వద్దండి. ఆ విషయం ముందే ఆలోచించుకోవాలి. ఇప్పుడు అనుకునే ఏం ప్రయోజనం? నౌ ఇట్స్ టూ లేట్. చేద్దామండి. నేను ఎన్నో విధాలుగా చెప్పి చూశానురా, కానీ అది కాదు కూడదని పట్టుపడుతుంది. ఒక రకంగా అది చెప్పేది కూడా సబవే. పెళ్ళై ఏడాది తిరగకుండానే పిల్లలు పెడదెందుకు? ఓ నాలుగేళ్లు సంతోషంగా కాపురం చేయకుండా. అయ్యో, నిన్ను వంట చేస్తూ కాలు కాల్చుకున్నావు కదమ్మా, ఈవేళ నేను చేస్తాలే, నువ్వు కూర్చో. వద్దత్తే గారు, నీకెందుకు అవస్తా. సరేనమ్మా, నేను డాక్టర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటా. నా తొలి చూలని నాశనం చేస్తున్నారే, అది అది నా నోటితోనే వారికి చెప్పించారే, ఇదేమైనా న్యాయంగా ఉందా? మీ నాన్న డబ్బు ఇవ్వకుండానే జో కొడుతున్నాడే, అది న్యాయంగా ఉందా? నేను చెక్అప్కి వచ్చినప్పుడే మీరు నన్ను ఆసుపత్రిలో చూశారు. రేపు 8 గంటలకి డాక్టర్ అబార్షన్ చేస్తానంది. నా కడుపు తీపిని చంపుకొని కడుపులో ఉన్న బిడ్డని కడుపులోనే చంపేయాలి, అదే నా బాధ. ఏడవకమ్మా ఏడవకు, రేపు ఉదయమేగా డాక్టర్ రమ్మన్నది. అంటే ఇంకా 24 గంటలు టైం ఉంది. ఈలోగా ప్రపంచాన్నే ఓ చుట్టు చుట్టేయగలను. నువ్వేం దిగులు పడకు, రేపు ఉదయం పాలు తీసుకెళ్ళడానికి నువ్వే వస్తావు, తప్పకుండా నేను వస్తాను. అప్పుడు నేను నీకు మంచి ఐడియా ఇస్తాను. కళ్ళు తుడుచుకోమా, కళ్ళు తుడుచుకో, పద పాలు తీసుకుందాం. అయ్యయ్యో, నెక్స్ట్ నువ్వెక్కడికి? అమ్మా, ఒక మగాడికి చెప్పలే రోగాలు వేయి ఉండొచ్చు, అవన్నీ డాక్టర్ దగ్గర చెప్పాలి. కోటల ముందు చెప్పగలమా? నువ్వు లోపలికి రాకూడదమ్మా, కూర్చో కూర్చో. మీరు ఎక్కడికి వెళ్ళాలి? నాకు నెల తప్పిందిరా నాయన. నమస్తే. మీరు పక్క గదిలోకి వెళ్ళండి. నాకు మీరే కావాలమ్మా. ఏమిటి మీరు అనేది? 8 గంటలకి ఉమా అనే అమ్మాయిని డిఎన్సీకి రమ్మని చెప్పారు కదా. అవును. ఆమె కన్న తండ్రినమ్మా. నేను కూతురికి పెళ్లి చేశాను, కానీ కట్నం బాకీ ఉండిపోయింది. ఈలోగా అల్లుడు గారు తొందరపడ్డారు, అమ్మాయి నెల తప్పిపోయింది. ఇప్పుడు ఆ గర్భం ఉంచడానికి వీల్లేదు అని బియ్యపురాలు గారు ఒంటి కాలి మీద నిలబడ్డారు. నెల రోజుల్లో కట్నం బాకీ తీర్చేస్తాను, కానీ పోయిన బిడ్డ తిరిగి వస్తుందా? అంచేత నా కూతురు ఇక్కడికి వచ్చినా ఆమెకు మీరు ఏమీ చేయకూడదు, కానీ చేసినట్టుగా ఒక స్మాల్ అబద్ధం చెప్పాలి. సార్, మీరు అనేది నాకు అర్థమైంది, కానీ నేను ఒక డాక్టర్ని. నాకు తెలీదా, బయట బోర్డు చూడలేదా? అమ్మా, ఇప్పుడు మీరు ఎందరో రోగులకు వైద్యం చేస్తున్నారు, వాళ్ళందరూ బతుకుతున్నారా? మధ్యలోనే కొందరు కునుకేస్తున్నారు. కునుకేస్తున్నారమ్మా, అప్పుడు మీరేమంటున్నారు? మేము చేయాల్సిందంతా చేశాం, కానీ ఫలితం లేకపోయింది, మేము మనుషులమేగా అంటున్నారా లేదా? ఈ విషయంలో కూడా అలాగే చెప్పకూడదా? నేనిప్పుడు ఏం చెయ్యాలి? బాగున్నావా? బాగున్నానండి, మీరు రండి.
ఒక రెండు రోజులు నిన్ను ఉట్టిని ఇక్కడ ఉంచుకుని ఇంటికి పంపిస్తాను. నీ కడుపులో ఉన్న బిడ్డని నేనేం చేయను, కానీ చేసేశాను అని నీ భర్తతో చెప్తాను. మిగిలిందంతా నీ బాధ్యత, మీ నాన్నగారి బాధ్యత. ఏం సార్, కొబ్బరి ముక్కలు ఏరుకునే పిల్లలతో కలిసి మీరు ఆకలేస్తోంది బాధే సౌఖ్యమని అంత సుఖంగా ఎలా బతకలుగుతున్నారండి? గత్యంతరం ఏముంది సార్, భగవంతుడు మన తలరాత్రి ఇంత అసహ్యంగా రాశాడని ఏడుస్తూ కూర్చోగలవా? ఆ తలరాత్రిని తువాలతో మూసుకుని బ్రతికిడవలసిందే. ఆ తలరాత్రిని మార్చాలి సార్, సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. చెప్పచ్చు, సులువుగా చెప్పచ్చు. మానాభిమానాలు కడుపుకుండకూడదు, ప్రేమలు పాశాలు పేదవాళ్ళకుండకూడదు. రెండో పూట ముద్దకే దిక్కులేని నేను కూతురికి శ్రీమంతం చేయాలని ఆశపడినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. సుధా, నాకున్నదొక్కగానొక్క చెల్లెలు, ఆమె శ్రీమంతం నేనేగా జరిపించాల్సింది. మొన్ననేగా 7 నెలల క్రితం అంత డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేశాం. ఆ తర్వాత శ్రావణ మాసం అన్నారు, ఆ వెనక సంక్రాంతి అన్నారు, ఇప్పుడు సీమంతం అంటున్నారు. ఇది జరిగిపోతే పురుడు అంటారు, ఆపై బారసాల అంటారు. అన్నిటికీ మన ముందుకొచ్చేగా చేయిచాపేది. మనం అడుగు మాడిపోయేదాకా గోక్కుపోయేవాళ్లేనండి ఆయన వాళ్ళు. చూడండి, ఇంతవరకు మీ చెల్లెల కోసం ఖర్చు పెట్టింది చాలు, ఇక ఊరుకోండి. అర్థమైందా? అబ్బా చెప్పండి. ఇంకా నేనేంటి చెప్పేది? అమ్మా, ఎంత ఆలోచించినా చెల్లెలు శ్రీమంతం జరిపించడం సాధ్యమయ్యేటట్టుగా లేదమ్మా. బాబు, ఈ శుభకార్యం ఒక్కటి జరిపించు, రేపొద్దున మా దినకార్యాలు జరిపించకపోయినా పర్వాలేదు. అది వాడి మాట కాదే, వాడి పెళ్ళని చెప్పిస్తున్న మాట. ఏమండి, నేను బాగా ఆలోచించాను. పాపం వాళ్ళకి మనం తప్పితే ఇంకెవరున్నారండి? రేపు బ్యాంక్ నుంచి 2,000 డ్రా చేస్తాను, వాళ్ళకి ఇవ్వండి. సంతోషంగా సీమంతం జరపమనండి. థ్యాంక్ యూ సుధా, థ్యాంక్ యూ వెరీ మచ్. తెల్లారు దేనికైనా నీ పెట్టి తెరిచావా? పొద్దున్నే ఎందుకో వంటింట్లోకి వచ్చావు కదమ్మా. అది మా పెట్టమ్మా, అందులో ఎలా? సరే చూడం. నేనే తప్పు చేశానండి, వాళ్ళకి డబ్బు ఇవ్వాలని మీతో చెప్పానే కానీ వాళ్లతో చెప్పలేదు. అలా చెప్పుంటే పాపం వాళ్ళు ఈ దొంగతనం చేసుండేవారు కాదు. వాళ్ళు అని చెప్పి దీన్ని కూడా ఎందుకమ్మా ఇందులో చేరుస్తావు? దీనికేం తెలీదు, నా కూతురు శ్రీమంతానికి నువ్వెక్కడ డబ్బు ఇవ్వనంటావు అని. ఆ డబ్బు నేనే దొంగిలించా.
సుధా సొంత కొడుకు ఇంట్లోనే కన్న తండ్రి దొంగతనం చేసిన తర్వాత మనం ఇంకా ఈ ఇంట్లో ఉండటంలో అర్థం లేదు. బయలుదేరు. ఆగు బాబు, ఇది మీ ఇల్లు, మీరెందుకు వెళ్ళాలి? దొంగతనం చేసింది నేను, నేనే కదమ్మా. నువ్వెక్కడికే ఎక్కడికి? దొంగ జైలుకి వెళ్తాడు కానీ దొంగ భార్య జైలుకి వెళ్ళదు. నీకేం తెలియదే? నువ్వు దొంగతనం చేసింది నేను, నేను వెళ్తాను. దానికి ఏం తెలీదు, అది అమాయకురాలు. నేను వెళ్తాను, నేను వెళ్తాను. నువ్వెందుకే నా వెనకాల వస్తావు? నేను నీకు అన్నం పడేసేది వాడు, వాడు నువ్వు వెళ్ళు. నేను వెళ్తాను, దొంగతనం చేసింది నేను, నేను వెళ్ళాలి. నువ్వెందుకు నా వెనకాల వాడినే గట్టిగా పట్టుకో, వాడేనే నీకింత అన్నం పడేసేది. అది అమాయకురాలు, దానికి ఏం తెలియదు. నేను వెళ్తాను. సార్, ఎందుకు సార్ మీరు ఆ డబ్బు దొంగిలించారు? ఎవరు? నేనా? అయ్యో, ఆ భగవంతుడు సాక్షిగా నేను ఆ దొంగతనం చేయలేదు సార్. మరి ఎందుకు సార్ దొంగతనం ఒప్పుకుని ఇల్లు వదిలి వచ్చారు? నన్ను నా భార్యని కూడా బయటికి పంపాలని నా కోడలు ఎత్తేసింది. కానీ నేను ఆ నేరం నా నెత్తి మీద వేసుకుని నా భార్యని అక్కడే వచ్చి నేను మాత్రం బయటకు వచ్చేసాను. ఎందుకు సార్ అలా చేశారు? ఏమిటి సార్ మీరు, నేను మగాణ్ణి, బయటకు వచ్చినా బాధలు ఎండలు తట్టుకోగలను. నా భార్య అలా తట్టుకోగలదా? అది నాలా కొబ్బరి మొక్కలు ఏరు తినగలదా? అందుకని సార్, అందుకే. ఇలాంటిది ఏదో ఉండుంటుందని నేను అనుకున్నాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఇంటికెళ్ళు. మీరు ఇక్కడ కొబ్బరి ముక్కలు ఏరుకు తింటే నేను ఎంగిలోకి ఏరుకు తింటాను. వెళ్ళవే సరిగ్గా. నేను వెళ్ళను కాక వెళ్ళను. వెళ్తావా? మీరు నన్ను కొట్టినా తిట్టినా సరే ఆ యమధర్మరాజు పిలుపు వచ్చేదాకా నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను. చూడండి అమ్మా, కష్టజీవులకి అంత సులభంగా పిలుపు ఇవ్వడమ్మా యమధర్మరాజు. అందుకే నేనున్నాను, పిలుపు ఇవ్వడానికి కాదు, మిమ్మల్ని ఆదుకోవడానికి. మీరు మీ ఇంటికి వెళ్ళండి. రేపు తెల్లారేసరికి మీ భర్త ఉండాల్సిన చోట్ల ఉంటాడు. అందుకేం చేయాలో నే చేస్తాను. సరేనా, ఇక నువ్వు వెళ్ళు. మీరు భోంచేయండి. నేను భోంచేశాను, మీరు పెట్టించారు. నువ్వు తిన్నావు కదా. మీరు తిన్నారో లేదో తెలియకుండా నేనెలా తినగలనండి? అరు దేవుడా, అదే మన ఆడవాళ్ళ సంప్రదాయం. వెళ్ళి ఆవిడని భోంచేయమనండి. వెళ్ళండి. ఒక్క బిడ్డను కంటే నట్టింట్లో తిండి, నలుగురు బిడ్డల్ని కంటే నడివీధిలో తిండి అంటారు. మనం కన్నది ఒక్క బిడ్డే అయినా మనకి నడివీధి తిండి తప్పలేదే. తిను తిను